కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేద్దాం అని చెప్పి చేసిందే తప్ప, ఇది వాస్తవంగా జనం అయితే స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి సరిగుట్టుకు ఓటేశారు. కానీ ఈ కుట్రలో భాగంగా జరిగిన పోలింగే తప్ప ఈ రోజు కాదు, రేపు ఈ రోజు ఫలితం విడుబడింది. రేపు పొద్దున స్వచ్ఛందంగా మీరు వాటర్ బ్యాలెట్ పెట్టండి, పేపర్ బ్యాలెట్ పెట్టండి, పేపర్ బ్యాలెట్ పెట్టండి. పెట్టి మీరు ఎల్లుండి గెలవండి, రేపు పోలింగ్ పెట్టి ఎల్లుండి ఫలితం ఇవ్వండి. 41 రోజు మీరెక్కడో స్ట్రాంగ్ రూమ్లు అని చెప్పేసి పెట్టారు తప్ప ఇదంతా అప్రజాస్వామ్యం. ఇది దీన్ని మేము యాక్సెప్ట్ చేయం. ఈసీ కానీ ఎవరైనా సరే మోడీ గారు కానీ చేసిన పని కుట్ర ఫలితం కానీ ఈ ఫలితం తప్ప స్వచ్ఛందంగా వచ్చింది కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు గెలిచారుగా, మీరు గెలిచారని చెప్పేసి రేపు పొద్దున మీరు బ్యాలెట్ ఓటింగ్ పెట్టండి, బ్యాలెట్ ఓటింగ్ పెట్టి రేపు ఓటింగ్ పెట్టండి, ఎల్లుండి కౌంటింగ్ పెట్టండి. మీకు గెలిపేందో మేము చూస్తాం, జనం చూస్తారు. జనం చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు, కానీ ఇది స్వచ్ఛందంగా జరగలేదు. ఇది ఖచ్చితంగా మేము చెబుతున్నాం. మేము 25వ వార్డు తెలుగుదేశం పార్టీకి మేము చెబుతున్నాం. నా పేరు ఓట్ల కనక మల్లికార్జునరావు. ఇది నిజం, నేను చెప్తుంది. ఇది కుట్ర మొత్తం జరిగింది. ఈవీఎంలు మొత్తం సంస్థ ద్వారా ఇది జరిగిందే తప్ప స్వచ్ఛందంగా జనం ఓట్లేసింది కాదు, కాదు, కాదు. నిజంగా మీకు దమ్ము ఉంటే రేపు పొద్దున పెట్టండి, రేపు పొద్దున పేపర్ బ్యాలెట్ పెట్టండి, ముద్ర లేపించండి, ఎల్లుండి ఓటింగ్కి కౌంటింగ్ పెట్టండి. మీ బతుకప్పుడు చెప్పండి నాకు. అంతేగాని ఇది పుట్టపూర్తంగా మీరు ఒక సంస్థను మాట్లాడుకొని ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఏం చేశారో అదే ఇక్కడ జరిగింది. ఆ సంస్థ ఎక్కడ పనిచేసి ఏం చేశారో అదే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కుట్రపూరితంగా జరిగింది తప్ప ఇది ఓటింగ్ మేము కరెక్ట్గా మేము విశ్వసించాం.